దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కొద్ది సమయం దేవుని మాటలకి దా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త మానం 21వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. మనమంతా ఎందుకు వచ్చాము అనంటే ప్రార్థన చేయడానికి, అవునండి, అందుకే వచ్చామా, ప్రార్థన చేయడానికి. ఈ రోజున దేవుని మాటలు ఆలకిస్తూ ఉన్నారు అనంటే దూరాన సమీపాన ఉంటూ ప్రార్థన గురించి ఆశ కలిగిన వారమైనే అయితేనే దేవుని మాటలు ఆలకిస్తాం. లేదు వేరే వేరే వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే వాక్యాల జోలికి రాము కదా. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయచ్చు మెలకువగా ఉండండి అని ఎవరు చెప్పారు ఈ మాట? సాక్షాత్తు యేసు ప్రభుల వారు మాట్లాడిన మాట ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జరగబో వీటినెల్లా తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడ్డాను అంటే రేపటి రోజున ప్రభువారైన యేసుక్రీస్తు వారి ఎదుట మనం నిలవబడాలి. అందుకే ఈ ప్రయాణం ఇక్కడితో ముగించుకుని దులిపేసుకుని వెళ్ళిపోయేది కాదు. ఒక విశ్వాస జీవితం అంటే రేపటి రోజున ప్రభువు ఎదుట మనం నిలబడాలి. నిలబడాలి అనంటే మీరేం చేయాలి అనంటే ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆ శక్తి అయ్యేటట్టుగా శక్తి కావాలి, బలము కావాలి. ఇప్పుడున్న బలము, ఇప్పుడున్న ఓపిక నీకు సరిపోదు. నీకు ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి, శక్తి కావాలి. అంటే ఇది బోర్న్విటా బూస్టో హార్లిక్స్ తాగితే వచ్చే శక్తి కాదు. ఎలా వస్తాయి ఆ శక్తి అనంటే మీరు ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయడం ద్వారా. ఎందుకు అంటే నేను త్వరగా రానై ఉన్నాను, ఖచ్చితంగా నేను వస్తాను, వచ్చి నేనుండు చోటున మిమ్మల్ని ఉంచడానికి, అంటే నాతో కలిసి సదాకాలము నివసించేటట్లుగా ఉంచడానికి నేను వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. షోర్లీ ఐ విల్ కమ్, దేవుడు చెప్తా ఉన్నారు, నేను ఖచ్చితంగా వస్తాను. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మత్తుగా ఉండటం, నిర్లక్ష్యంగా ఉండటం, పర్లేదులే ఏమైందిలే అనేటట్లుగా మీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తే రేపటి రోజున ప్రభు ఎదుట నిలబడడానికి మీరు శక్తివంతులుగా ఉండరు అనేది దేవుని వాక్యం. ప్రభు ఎదుట నిలబడాలంటే శక్తి కావాలంటే కావాలండి. ఏ నేను మందిరానికి వస్తున్నానుగా, నేను పరిచర్య చేస్తున్నానుగా, నేను పాట బాగా పాడుతున్నాను కదా, నేను కానుక బాగా ఇస్తున్నాను కదా, నేను ఇంకా ఆ పని చేస్తున్నా ఈ పని చేస్తున్నా, అసలు తెల్లారలేస్తే నేను మందిరంలోనే ఉంటానండి, మందిరం అంతా ఊడ్చేది నేనే, చాపలేసేది నేనే, కడిగేది నేనే, ఇవన్నీ పెట్టేది నేనే అని అంటే ఆ మాట ఒకసారి చెప్పనా మీకు గుర్తు చేదు. యేసు ప్రభువు వారు రూపాంతరం కొండ దగ్గర ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మహిమ దిగి వచ్చింది. మహిమ దిగి వచ్చినప్పుడు ఆయనతో ఉన్న సన్నిహితులు అంటే క్లోజ్ శిష్యులు 12 మందిలో బాగా ప్రియమైన వారు ఎవరు అనంటే పేతురు, యోహాను, యాకోబులు. ఇంకా అందరిలో కూడా ఇంకా ప్రియమైన వారు అంటే యోహాను, రొమ్మున ఆనుకుని ఉన్న శిష్యుడు. ఇప్పుడు అందరూ దేవుని పిల్లలే, వారిలో కొంత ప్రియమైన వారు 12 మందిలో అత్యంత సమీపం కదా. మరి వాళ్ళని దేవుని చూసారా, నిలబడ్డారు, అక్కడ నిలబడలేకపోయారు, చూడలేకపోతా ఉన్నారు, అక్కడ నిలబడలేకపోయారట. పేతురు, యోహాను, యాకోబులు కూడా యేసుక్రీస్తుల వారి మహిమను చూడలేకపోయారు రూపాంతరం. అంటే నిలబడడానికి శక్తి చాలా, వాళ్ళ శక్తి ఏ ఎందుకని అంటే పాత నిబంధన భక్తులకు ఆ శక్తి ఉంది కానీ క్రొత్త నిబంధనలో ఈ శిష్యులకు లేకుండా పోయింది. ఎందుకని? రీజన్ ఏంటి అంటే, ఏం డెఫిషియన్సీ అయ్యా అంటే ప్రార్థన లేమి. మోషే దేవుని ఎదుట నిలబడ్డాడు, ఏలియా దేవుని ఎదుట నిలబడ్డాడు. ఎలా నిలబడ్డారు అనంటే మోషే సీనాయి కొండ మీద దేవుని ప్రార్థించారు, ప్రార్థన అనుభవం ఉంది. ఏలియా ప్రార్థన చేశారు ఎక్కడ, కొండ మీద. ఏలియా కూడా కర్మేలు కొండ మీద ప్రార్థన చేశాడు. అంటే ఒక ప్రార్థన అనుభవం ఉంది కాబట్టి దేవుని ఎదుట నిలబడ్డారు, దేవుని ఆ మహిమలో నిలబడ్డారు ఏలియా మోషే.
ఈరోజు పాత నిబంధన భక్తులకి అంతటి ప్రార్థన శక్తి ఉండి దేవుని దగ్గర నిలబెడగలిగిన శక్తి ఉంటే యేసు రక్తము చేత కడగబడిన క్రొత్త నిబంధన సంఘమైన మనకెంత శక్తి ఉండాలి, మనం ఎంత నిలబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు రక్తం చేత కడగబడిన వారు అంటే అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, కడబడి మందిరం యొక్క మహిమ మొదటి మందిరం మహిమను మించి ఉంటుంది, మించి ఉంది. ఈ రోజున దేవుని ఆత్మ దిగి వస్తూ ఉంది, ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మన మధ్యలో సంచరిస్తా ఉన్నాడు. అందులో మనం నిలబడే శక్తి కావాలి. రేపటి రోజున ఇదే శక్తితో ప్రభు ఎదుట నిలబడాలి అని అంటే ప్రార్థన కావాలి. నీ నుంచి దేవుడు వెండి కొరట్ల, బండి కొరట్ల, బంగారం కొరట్ల, బలుల నైవేద్యాలు కొరట్ల, ఏంటయ్యా నువ్వు ఆశిస్తున్నావు? రేపు నీ ఎదుట నేను నిలబడాలంటే ఏం కావాలి అని అంటే ప్రార్థన కలిగి ఉండండి, ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. ఎలా ఉండాలంటే మన నీతి శాస్త్రుల నీతి కంటే, పరిశీల నీతి కంటే అధికమైందిగా ఉండాలట. మన నీతి దేవుని మహిమ దిగి రావాలంటే ఎందుకు దిగి రావాలి? దిగి వస్తే కార్యం ఏంటంటే ప్రధాన యాజకుడు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం, ఒక చేత్తో దుపార్తిని పట్టుకుంటాడు, ధూపం వేసేది, ఇంకొక చేత్తో రక్తాన్ని చేత పట్టుకుని ఆ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆ 7 మార్లు రక్తాన్ని ప్రోక్షింపచేసి ఆ ధూపం వేసి ప్రార్థన చేస్తా ఉంటాడు. వచ్చిన వారందరి విజ్ఞాపనలు దేవుని దగ్గర విన్నవిస్తా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆ ధూపం అంతా మందిరం అంతా ఆలయం అంతా నింపి ఉంచినప్పుడు దేవుడు ప్రత్యక్ష పరచబడతాడు. అక్కడ దేవుడు మాట్లాడటం మొదలు పెడతాడు. రేపు ఖచ్చితంగా ఇదే జరుగుతుందండి. రేపటి రోజున ప్రభు ఎదుటకు మనం నిలబడాలి అని అంటే మన హృదయం అంతా ప్రార్థన అనే ధూపంతో నిండిపోవాలి. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు ఎదుట మనం నిలబడాలి, ప్రభు మనతో మాట్లాడాలి. కేవలము సండే వచ్చి వెళ్ళిపోయే విశ్వాసులుగా కాదు, ఈరోజు ప్రత్యేక రీతిలో ఎందుకు ఈ ప్రార్థన కూడిక, ఎందుకు ఈ ప్రార్థన గురించి మనం తెలుసుకోవాలి అని అంటే మనము ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనము ప్రార్థన ఆత్మ కలవారమై ఉండాలని. అలాగనే దేవుడు జరిగించిన గాక. హల్లెలూయా. చాలా మందికి ప్రార్థన రాదు. ఈరోజు వచ్చాము ఉపవాస పెట్టండి, అమ్మ ప్రార్థన చేయండి అని అంటే లేదులే అమ్మా, లేదులే అక్క అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకని అని అంటే మనము నలగట్ల పలుకు రాదు, మాట రాదు, భాష రాదు అని ఏదో ఒక రకంగా సాకులో వెళ్ళిపోతా ఉన్నాం. కానీ దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? మీరు మెలకువ కలిగి శక్తి గలవారై ఉండాలి అని అంటే మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రార్థనాయోగులుగా మార్చబడను గాక. ఆమేన్. విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధికి సమీపించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన గుండెలు మండుతాయండి, గుండె మండుతూ ఉంటుంది. ప్రార్థన తెలియకుండానే ప్రార్థన వచ్చేస్తాం దేవుని దగ్గర. హృదయం అంతా కుమ్మరించి ప్రార్థన చేయాలి. ఏదేదో మనసులో పెట్టుకుని ఏదో దుఃఖం ఏదో బాధ వచ్చిందని ఏడ్చుకుంటా నిట్టూర్పులతో దుఃఖంతో వస్తూ ఉంటే కాసేపటికి ఆలోచన వేరే చోటుకి వెళ్ళిపోతుంది, వేరే చోటుకి వెళ్ళిపోతుంది, కాన్సన్ట్రేషన్ మొత్తం పోతా ఉంటుంది. అవునా కాదా? అదే దేవుని దగ్గర విరిగి నలిగి, తండ్రి నువ్వు నక్కరకు ప్రాణం పెట్టిన దేవుడు అయ్యా, నీకు అప్పగించుకున్నాను, నీవు సమస్తం జరిగించగలిగిన దేవుడు అని ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక మాట అన్నారు, శరీరాలు అందరి మీద అంటే దావీను సంతతి అంతటి మీద నేను విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరించెదను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మాట మనం వినాలి అని అంటే మనం ఏం చేయాలంటే దేవుడు కూడా ప్రార్థన చేస్తాడు. ఏసై ప్రార్థన చేస్తాడు తెలుసా మీకు? ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఇంతవరకు ఏలియా ప్రార్థన చేశాడు, మోషే ప్రార్థన చేశాడు అని అంటాం. అంటే భూమి మీద నరావతారిగా ఉన్నప్పుడే ఆయన ప్రార్థన చేశాడు. ఎందుకు? ఒక మాదిరికరమైన ప్రార్థన చేశారు యేసయ్య. ఎందుకు ప్రార్థన చేశాడు యేసయ్య? ఎలా ప్రార్థన చేశారు యేసయ్య? అసలు ఆయన ప్రార్థనలో విశేషం ఏమిటి అని మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకు ప్రార్థన చేసినట్టు? ఈరోజు ప్రార్థన చేయలేకపోతున్నామనంటే ప్రార్థనలో ఉన్న రుచి తెలియక. అసలు ఒక్కసారి ప్రార్థనలో రుచి తెలిస్తే ఆ ప్రార్థన ఎవరు విడిచిపెట్టరు. దేవునితో మాట్లాడే అనుభవం, లోన్లీనెస్ కనపడదండి, ఒంటరిగా ఉన్నామన్న ఫీల్ రాదు. దేవుడితో మాట్లాడుకోవటమే ప్రార్థన అంటే, దేవుడితో మాట్లాడటమే. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా, ఉద్యోగంలో ఉన్నా, నడు రోడ్డు మీద ఉన్నా, నువ్వు ఏ ప్రయాణంలో ఉన్నా, మందిరంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా దేవుడితో గడపడం ఖచ్చితంగా. దేవునికి మనం
అర్పించుకున్నప్పుడు అంకితమైనప్పుడు అంటే కాన్సన్ట్రేషన్ పోతా ఉంది ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మైండ్ డైవర్ట్ అయిపోతుంది ప్రార్థన చేస్తూనే ఉంటారు సేవకులు నోరు మాత్రం ఏమనంట అంటే ప్రార్థన మీద ఉండదు స్తోత్రం ఇది ఒప్పుకొని తీరాలి మనం స్తోత్రం అంటే ఆలోచన ఎక్కడో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో చేయాలి ప్రార్థన అనేది దేవుడు కోరుకుంటున్నాడు ఏదో నామకర్తగా ప్రార్థన వచ్చాము అందరూ చెప్పేసరికి స్తోత్రం అన్నాం ఆమెన్ అన్నాం హలలుయ అన్నాం కాదండి దేవుడు అంగీకరించే ప్రార్థన ఇలా చేయలేకపోవడానికి కారణాలు ఏంటంటే మనం ప్రార్థన చేయలేకపోవడానికి బద్ధకం నిర్లక్ష్యం సోమరితనం చేతకానితనం ఇంకా చెప్పాలంటే ఒక బలహీనత ఇంట్రెస్ట్ లేకపోవడం ఇవన్నీ కాజెస్ అందుకే సాతాను నీ ప్రార్థన జీవితంలో నిన్ను ఓడిపోయేటట్లుగా చేస్తాను ఇవన్నీ వాడి ఆయుధాలు వాడు సరుకంతా మన మీద కుమ్మరిస్తాడు ఇవన్నీ వాడి సరుకులే మెలకుగా లేకపోవటం నిర్లక్ష్యంగా ఉండటం ఇక్కడే సాతాను దెబ్బ కొడుతూ ఉంటాడు ప్రతి ఒక్కరిని ప్రార్థనలోకి ఎవరికో ఆనలో ఉందండి ఒక విశ్వాసి సరైన రీతిలో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు నీ వేళ్లకు పోరాటాన్ని నీ చేతులకు యుద్ధాన్ని నేర్పిస్తానంటాడు అంటే మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు సాతాను దుర్గాలన్నీ పడదోయబడతాయి ఆమెన్ చెప్దామా ఆమెన్ ఖచ్చితంగా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు సంకీర్ణం విడిపోతాయి మనం తీక్షణంగా ప్రార్థనలో ఉన్నప్పుడు నీ ఆటంకాలు తొలగిపోతాయి అంటే ఇప్పుడు ప్రార్థన చేస్తామంటే ఒక యుద్ధం ఒక పోరాటం దేవుడు మన 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 పోరాటం ఎవరి మీద అంటే శరీరంతో కాదు అంధకార సంబంధమైన దురాలోచన అంధకార సంబంధ శక్తుల పైన నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే అయితో పేరు ఆలోచనలు కూడా మార్చివేసే దేవుడు అండి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఒకవేళ వ్యతిరేకంగా ఏ క్రియలన్నా జరుగుతా ఉన్నా నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి ఇవన్నీ జరగలేయకుండా చెయ్యాలని సాతాను గారు ఏం చేస్తా ఉంటాడు తెలుసా వాడి దండ్లో మనం చేర్చుకోవాలి వాడి ఆర్మీలో చేర్చుకోవాలి అందుకని వాడు సరుకంతా మన మీద చేస్తూ ఉంటాడు అందుకే వీటిని జయించడానికి నువ్వు ప్రార్థనలో ఉండు ఏంటి సాతాను గారి సరుకు కోపం పగ ఈర్ష్య ఓర్చుకోలేకపోవడం ఇవన్నీ వాడు మనకి అసెంబుల్ చేస్తూ ఉంటాడు వాడు ఒక్కొక్కది పార్ట్ తీసుకొచ్చి మనలో పెట్టేసి ఫిట్టింగ్ చేస్తూ ఉంటాడు ఇక మనం ప్రార్థనకు దూరం అవుతాం దేవుళ్ళు గడపడానికి దూరం అయిపోతాం ప్రార్థనలో పోరాడే శక్తి కావాలి తెల్లవారు దేవుని సన్నిధిలో పోరాడాడు యాకోబు ఎఫ్రా దేవుని సన్నిధిలో పోరాడాడు అంటే నువ్వు ఎప్పుడైతే పోరాడుతూ ఉన్నావో ఏం జరుగుతుందంటే సాతాను సరికంత ఖాళీ అయిపోతా ఉంటది దేవుని స్వభావాలన్నీ మనలో నిండుకుంటా ఉంటాయి అంటే లోకానికి దూరం అయిపోతా ఉంటాం మనలోంచి కోపం పోతా ఉందనుకోండి అసూయ ద్వేషం పగ ఎన్ని పోతున్నాయి అనుకో అవి ఖాళీ అవుతున్నాయి ఏం నిండుకుంటున్నాయి దైవిక స్వభావం నిండుకుంటా ఉంటుంది హల్లెలూయా ప్రార్థనతో ఇంత కార్యాలు జరుగుతాయి ప్రార్థన ద్వారా ఎందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంటే వీటిని జయించడానికి ఎక్కువసేపు ప్రార్థనలోనే గడుపుతున్నావు అనుకో అచ్చట ముచ్చట్లో ఆ ముసలం ముచ్చట్లో రకరకాల కార్యక్రమాలకు వెళ్లకుండా నువ్వు ప్రార్థనలో ఉన్నావనుకో నువ్వు వాటిని జయించినట్టే కాదా ఖచ్చితంగా ప్రార్థన ఏమన్నా ఆ పిలిచారా ఆ వస్తున్నానమ్మా కూర్చుంటా మాట్లాడతాను నువ్వు అక్కడ పేట అసలు కూర్చుంటున్నావు అనుకో నువ్వు ఏ సరుకు నింపబడుతున్నావు సాతాను సరుకుతో నింపబడుతున్నావు నీ పనులన్నీ పక్కన పెట్టి మోస్ట్ ఆఫ్ ద టైం నువ్వు ఇక్కడ స్పెండ్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇచ్చావా నువ్వు దేవుని సొత్తుగా మార్చబడిపోతావు హల్లెలూయా ఇప్పుడు ఒక్కసారి యేసయ్య ప్రార్థనా జీవితాన్ని ఒక్కసారి మనం గమనిద్దాం త్వరగా ముగించేస్తాం యేసయ్య ప్రార్థనా జీవితంలో ఏమి ఆశించి ఏమి కోరి ప్రార్థన చేస్తా ఉన్నాడు అరే అసలు యేసయ్య ప్రభు ఎందుకు ప్రార్థన చేయాలండి ఆయనే దేవుడు కదా యేసు ప్రభువు వారు ప్రార్థన చేశారు చదువుదాము ఒకసారి లూకా సువార్త 3:21 ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పౌరం వలె ఆయన మీదికి దిగి వచ్చెను అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు నీ యందు నేను ఆనందించుచున్నాననే ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను హల్లెలూయా చెప్తాం సంతోషంతో హల్లెలూయా ఇక్కడ యేసు ప్రభువు వారు కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు
ఏమండి అసలు ఆయన ప్రార్థనలో ఉన్న సబ్జెక్ట్ ఏంటి? ఏం ఆశించి ప్రార్థన చేస్తున్నారు? ఇప్పుడు మనకు కూడా సబ్జెక్ట్ ఉంటుంది ప్రార్థన చేయడానికి. ఏంటి? రేపొద్దున ఉపవాస పోటాలన్నా ఈయనన్నా చాలా అంశాలు సబ్జెక్ట్స్ ఉంటాయి మన దగ్గర. ఉపవాస ప్రార్థనల్లో నేను వీటిని పొందుకోవాలి. కొడుకు ఉద్యోగం, కూతురు పెళ్లి, ఇంటి నిర్మాణం, అప్పులోంచి బయటపడాలి, ఈ దెయ్యాలు వదిలిపోవాలి, ఇంకా కట్లు తెగిపోవాలి. ఏమండి ఇవన్నీ కదా మన 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 వ్యాపారం, మన ఆరోగ్యం, మన చేతి పనులు, మన ఉద్యోగం బాగుండాలి, ప్రమోషన్ రావాలి, ఉద్యోగాలు రావాలి. ఇవి మన మన సబ్జెక్ట్స్. మరి ఏసీకి ఏ సబ్జెక్ట్ ఉంది? దేని గురించి ప్రార్థన చేస్తున్నారు? ఏమండి దేని కొరకు ఏసీ ప్రార్థన చేస్తా ఉన్నారు? అరే ఒక మాట చెబితే సముద్రం అంతా అల్లకల్లోలంగా ఉన్నప్పుడు నెమ్మది అయిపో అని ఒక్క మాట పంపితే సముద్రం నెమ్మదైపోయింది. అయ్యా నన్ను బాగు చేయడం నీకు ఇష్టమా అని కుష్ఠరోగులు అడుగుతూ ఉన్నప్పుడు నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అన్నప్పుడు ఆయన శుద్ధుడైపోయాడే. లాజరు బయటికి రా అన్నప్పుడు 4 రోజులు చనిపోయిన వ్యక్తి అంటే కుళ్ళిపోయిన మృతదేహము లేచి బయటకు వచ్చిందంటే ఇంతటి శక్తి సంపన్నుడు, సర్వాధికారి, నోటి మాట చేత సమస్తము చేయగలిగిన దేవుడు ఎందుకు ప్రార్థన చేస్తా ఉన్నాడు? ఆయనలో ఒక ఆశ ఏంటి? ఆశ ఏ నీతి యావత్తు నెరవేర్చబడినట్లుగా ఆయన ప్రార్థన చేశాను. హల్లెలూయా. అంటే నీ చిత్తము నెరవేర్చబడాలయ్యా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ రోజున మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి తెలుసా? దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది. గాడ్స్ ప్లాన్ అబౌట్ యు, అది నెరవేర్చబడాలి. దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చబడడానికి మనం ప్రార్థన చేయాలి. ఏమి గ్రంథస్థం చేశాడో మన పట్ల అది నెరవేర్చబడాలండి. నాకు వచ్చిన ప్రార్థన అది ఒకటే, తండ్రి నీ చిత్తం ఏమైంది అది నెరవేర్చు, నీ చిత్తం నెరవేర్చబడాలి. ఈ పరిచరణలోనైనా, కుటుంబ విషయంలోనైనా, సంఘాన్ని కట్టుకునే విషయంలోనైనా నీ చిత్తమయ్యా నీకు అప్పగించుకుంటున్నాను, నీ ప్రణాళిక నా పట్ల నెరవేర్చబడాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్కరి పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉందండి. నమ్మిన వాళ్ళం ఆమెనని చెప్దామా? ఆమెన్. ఖచ్చితంగా నీ పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది, అది నెరవేర్చబడాలి. దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఇచ్చాడా లేదా? వాక్యం ఏంటన్నా ప్రియ దేవుని బిడ్డల, దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానము ఖచ్చితంగా దేవుని మాట, మాట ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు. వాగ్దానం నెరవేర్చబడాలి. మాట ఇచ్చింది నిజమే, వాగ్దానం ఇచ్చింది నిజమే, వాగ్దానం నెరవేర్చే దేవుడు ఆయన, అది నిజమే. మరి వాగ్దానాలు ఎందుకు జరగడం లేదు? సౌలుకి దేవుడు, సౌలు పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, నా పట్ల ఒక ప్రణాళిక ఉంది. సౌలు పట్ల దేవుడు ఎన్నెన్నో ప్లాన్స్ వేసుకున్నాడు. ఈ సౌలుని ఇస్రాయిల్ అందరి మీద రాజుగా అభిషేకించి పెట్టి ఈ సౌలు ద్వారా ఈ పాలను ఇలాగ జరిగించాలి, ఇలాగ 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 ఈ ఆలోచన చెప్పడం నేను నడిపించాలని ఒక గొప్ప ప్లాన్ చేస్తున్నాడు అది దేవుడు. అయితే అదే దేవుడు అంటున్నాడు, నీవు దానికి యోగ్యుడు కాదు గనక అవన్నీ నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను. మాట ఇచ్చిన దేవుడే మాట వెనక్కి తీసేసుకుంటున్నాడండి, వాగ్దానం చేసిన దేవుడే వాగ్దానం నెరవేర్చనంటున్నాడు. ఎందుకు? ఎందుకు అనంటే యోగ్యుడు కాదు, యోగ్యత లేదు అక్కడ. ఎలా వస్తుంది యోగ్యత? మీకు బాగా అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్పనా? ఇస్రాయేలీలు అందరూ చెరకు వెళ్ళిపోయారు బబులోను సామ్రాజ్యానికి. వాళ్ళతో దేవుడు ఒక మాట ఇచ్చాడు, 70 సంవత్సరాల వరకు మిమ్మల్ని ఆ చెరలో ఉంచుతాను, 70 సంవత్సరాల తర్వాత మీకు విడుదల ఇస్తాను అన్నాడు. మరి 70 ఇయర్స్ దాటాక వాళ్ళు విడుదల పొందారా? పొందలేదు. ఎందుకని? 70 ఏళ్ళు దాటిపోయాయి, అది నెరవేర్చబడటం లేదు, నెరవేర్చబడటం లేదు. ఎవరు గుర్తించట్లా? దానియేలు గ్రహించాడండి ఆ గ్రంథాన్ని. దానియేలు ఆ మూలాలు గ్రహించి అతను కనిపెట్టాడు, ప్రార్థనా లోపం, ప్రార్థన చేసేవారు అక్కడ లేరు. దానియేలు దాన్ని ఎరిగి ప్రార్థన చేసే ప్రార్థనా పరులను సమకూర్చుకుని ప్రార్థన చేయటం ఎప్పుడైతే మొదలు పెట్టాడో ఇశ్రాయేలీలందరినీ దేవుడు విడిపించాడు. చప్పట్లతో దేవుని నామాన్ని హల్లెలూయా. ప్రార్థన ఆటంకాలన్నీ దూరపరుస్తుంది, ప్రార్థన కట్లు తెగిపోయేటట్లు చేస్తుంది, ప్రార్థన పరలోకం తెరవబడేటట్లుగా చేస్తుంది. ఇందరు చదివిన వాక్యం, ఏసయ్య ప్రార్థన చేయిచూ ఉండగా ఆకాశం తెరవబడింది, అంటే పరలోకం మన కొరకు తెరవబడేటట్లుగా చేస్తుంది.
మూయబడిన ద్వారాలు తెరిచేటట్లు చేసింది. ఈ రోజు నీ ఫైల్స్ ఆగిపోయాయా? వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ ఫైల్ ఎక్కడైనా ఆగిపోయిందా? నీ ఎగ్జామ్ రిజల్ట్స్ ఆగిపోయాయా? నీ కుటుంబంలో జరగవలసిన కార్యాలు ఆగిపోయాయా? ప్రార్థన చెయ్యి. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన మూయబడిపోయిన ద్వారాలను తెరుస్తుంది. ప్రార్థన దేవునికి మనకి ఒక చక్కటి సత్సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రార్థన ద్వారానే దేవుని ఎదుట మనం నిలవబడడానికి శక్తివంతులుగా అయ్యేటట్లుగా మనం బలాన్ని పొందుకుంటాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క మాట చెప్పాలంటే ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చేస్తుందండి. కాబట్టి మనం ప్రార్థన చేసేవారిగా ఉంటాయి. ఏమీ కోరుకోవట్లేదు దేవుడు. దేవుడి సన్నిధిలో ఎక్కువసేపు ప్రార్థన చేయి. ఎందుకు యేసయ్య ఈ ప్రార్థన చేశాడంటే, అంటే దేవుని చిత్తం నీ చిత్తం నెరవేర్చబడాలయ్యా అనేటట్లుగా ప్రార్థన చేస్తూ నీకు నాకు ఒక మాదిరి చూపించడానికండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నిటి మీద అధికారం కలిగిన దేవుడు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు అని అంటే, నీవు నేను ఆ ప్రార్థన అనుభవంలోనికి రావాలంటే నీవు ఆయన జీవితాన్ని ఒక మోడల్ గా చేసుకోవాలని. హల్లెలూయా. నీకెవరు రోల్ మోడల్ అని అంటే, ఇప్పుడు పిల్లల్ని కదపండి. ఆ ఇప్పుడు ట్రెండ్ ఇది, ఇప్పుడు ట్రెండ్ ఇది. ఏంటి, వాడి జుట్టు ఇక్కడంతా ఉండదు, ఇక్కడ మాత్రం అది కోడుకొచ్చున్నట్టుగా ఉంటది, లేదా ఉంటది ఇక్కడ 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 గాట్లు ఉంటాయి. ఆడపిల్లలు చూడండి, ఇక్కడ కన్నాలు ఉంటాయి, పాపం క్లాత్ సరిపోనట్టుగా. ఇది మోడల్. ఎక్కడ తోకలు ఉంటాయో తెలియదు డ్రెస్ కి, ఎక్కడ కన్నాలు ఉంటాయో తెలియదు. ఇవి కాదు, దేవుడు మనకు ఒక మోడల్ నేర్పించాడు. ప్రార్థన చేయి. ప్రార్థనతో దేవుని ఎదుట నువ్వు నిలబడే శక్తి వస్తుంది. ఎక్కడెక్కడెక్కడెక్కడో నిలబడాలని కాదండి. రేపు రోజున ఖచ్చితంగా షో మీ విల్ కమ్ అంటున్నాడు దేవుడు. అంటే ఆయన ఖచ్చితంగా వస్తాడు. వచ్చినప్పుడు మనం నిలబడాలి. నిలబడాలని అంటే ప్రార్థన ద్వారానే బలం వస్తుంది. కాబట్టి యేసు ప్రభువే నీతి యావత్తు నెరవేర్చబడాలని, దేవుని నీతి యావత్తు నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తామంటే, మరి ఈరోజు మనం ఏ పాటి వారు? నీవు నేను దేవుని నీతి నెరవేర్చబడాలని మనం ప్రార్థన చేయాలా వద్దా? ఖచ్చితంగా ప్రార్థనకి ఉపక్రమించినప్పుడు, అయ్యా నీ ప్రణాళిక ఏమైందో అది నెరవేర్చబడాలయ్యా అని ఒక ప్రార్థన మనం చెయ్యగలిగితే, నిజంగా దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఎలాంటి అభిషేకం ఇస్తాడంటే, ఆ ప్రార్థన చేసేటప్పుడు ఒక్క గుణాన్ని అనవర్చుకోవాలి. దుర్నీతిని ద్వేషించి ఆయన నీతిని ప్రేమించేవారట తన చెలికాండ్ర కంటే హెచ్చుగా ఉండేటట్లుగా దేవుడు అభిషేకిస్తాడు. చేయాల్సింది ఒకటే ప్రార్థనలో, ఏది దుర్నీతో దాన్ని ద్వేషించుకో, దేవుని నీతిని ప్రేమించి. ఏంటి దేవుని నీతి అంటే, నీ పట్ల ఆయన ప్రణాళిక నెరవేర్చబడాలి. మన సొంత ఆలోచన సొంత జ్ఞానం కాదు. మనం ఎంతసేపు ఎంత వేసినా అది గాల్లో వేసినట్టు అయిపోద్ది నిచ్చిన. అదే దేవుడు వేస్తే ఆకాశం నుండి ఒక నిచ్చెన ఎలాడింది అనుకోండి, ఆ నిచ్చెన మీదకి ఎక్కగలం దిగ్గలం. మనం అయ్యండి, ఎక్కడ సపోర్ట్ ఉండదు. దేవునికి అప్పగించుకున్నాం. అయ్యా నీ చిత్తం నా పట్ల నెరవేర్చబడాలి, నీ నీతి యావత్తు జరిగించడానికి నన్ను బలపరచు. ప్రార్థనలో ఎక్కువ సమయం నేను గడపాలయ్యా. ప్రార్థనా ఆత్మను నా మీద కుమ్మరించని ఎవరిని అడిగినా వారి మీద దేవుడు కుమ్మరిస్తాడండి. రేపటి రోజునిచ్చి సంఘంలో కుడికలు జరగబోతా ఉన్నాయి. ప్రతి ఒక్కరిని ప్రార్థనా యోధులుగా నా దేవుడు మార్చునుగాక. ఆమేన్. ఆ లైవ్ లో చూస్తూ ఉన్న బిడ్డలు కూడా, ఈ వీడియో ఎప్పుడు చూస్తూ ఉన్నా ప్రతి ఒక్కరి పట్ల దేవుడు అత్యున్నతమైన ప్రార్థన ఆత్మను కుమ్మరించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువానికి స్తోత్రమయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలోని పాద సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం తండ్రి. రేపటి రోజున నీ ఎదుట మేము నిలవబడాలి అనంటే, శక్తివంతులుగా మార్చబడాలి అనంటే, మెలకువ కలిగి ప్రార్థనలో నిలిచి ఉండండి అని మేము చెప్తూ ఉన్నాము. ఆశ కలిగిన ప్రతి ఒక్కరి ప్రాణాలను తృప్తిపరచండి. నీ యందు మెలకువ కలిగి ప్రార్థించే మనస్సు ప్రతి వారికి దయచేయండి. అలాంటి ప్రార్థనా జీవితాలు ఒక్కొక్కరికి మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ప్రతి వారి పట్ల నీ ప్రణాళిక ఏదైందో, నీవిచ్చిన వాగ్దానం ఏదైందో దానిని నెరవేర్చుకోవడానికి కృపను దయచేయండి అయ్యా. ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యం కదా స్వామి. ఎవరి ఎదుట ఏ ఆటంకాలు ఉన్నా తండ్రి, వేటిని జయించలేకుండా ఉన్నా, ఇదిగో మేము ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ప్రార్థన కోరుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూసే బిడ్డలు ఉన్నారు, ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నారు.
బిడ్డలు ఉన్నారయ్యా, అయ్యా వారికి ఉద్యోగాలు అవసరత ఉంది, నీ మీద ఆనుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారయ్యా, వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వివాహానికి ఎత్తిన బిడ్డల కొరకు ఆత్మీయంగా బలపరచబడాలని తండ్రి, కుటుంబాల్లో సమాధానం కావాలని ఇలా రకరకాలను తండ్రి వారి అక్కర్లు ఏదై ఉన్నా ప్రార్థన కోరుకుంటూ ఉన్నారయ్యా. ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు స్వామి. ప్రార్థన ప్రతి ఆటంకాలు దూరపరుస్తుంది కదా స్వామి, ప్రతి మూయబడిపోయిన ద్వారాలు తెరుస్తుంది కదయ్యా. నీ అందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థన సహాయము కోరుకుంటున్న ప్రతి ఒక్కరి పట్ల ఘనమైన కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు వందనాలయ్యా. నీ కొరకు సాక్షులుగా నిలవబెట్టుకోండి అయ్యా. ఇదిగో తండ్రి, రేపటి రోజున మీ ఎదుట నిలవడానికి అర్హులుగా యోగ్యులుగా నన్ను మమ్ములను మీరు తీర్చిదిద్ది. ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోలమని యేసు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థన చేసి వేడుచు ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దయచేసి గమనించండి, యూట్యూబ్ ఛానల్ లో ప్రతిరోజు వారంలో ఒకరోజు కాదు, రెండు రోజులు కాదండి, ప్రతిరోజు ఉదయకాలం ప్రార్థన చేయటం జరుగుతుంది. దేవుని సన్నిధిలో నుంచి ఆ వాక్యం ఉదయకాలం ఎక్కడైనా కష్టమవుతా ఉంటుంది, కానీ మీరు పాలు పొందండి, ఆ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. అలాగనా మీ జీవితాల్లో కూడా నా దేవుడు జరిగించను కాక. ఆమేన్.